మరి రేపు వెళ్ళబోతున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మా మహా కూడా సిద్ధంగా ఉంది మీ అందరితో మాట్లాడడానికి. మహా రెడీయా? యా. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. మహా, వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగానే మనతో మాట్లాడుతున్నారా నాకు తెలిసిపోతుంది కదా, మనకు తెలుస్తుంది కదా మహా? ఓకే, మీ అందరి ధైర్యం అయితే నాకు తెలుసు. దివ్య, సునీత, రాజు గారు ఇద్దరు కూడా అని నాకు తెలుసు, బట్ మీ నోట్ మేము తెలుసుకుంటాము. ఓకే, ఎవరితో మాట్లాడిద్దాం మహా? ఫస్ట్ మాట్లాడదాం ఒకసారి. వెల్కమ్ టు ఆల్ అప్కమింగ్ డాక్టర్స్. నిజంగానే వీళ్ళందరూ స్కిల్డ్ డాక్టర్సే. నేను కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఎస్ అంటే మేము డాక్టర్స్ అయ్యి రావాలి అనే ఒక్క కళ మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా మేము దేశానికి సేవ చేస్తాం అనే ఒక థాట్తో కూడా చాలా సీరియస్గా చిన్న చిన్న పిల్లలైనా కూడా వీళ్ళకున్న చాలా పెద్ద డ్రీమ్ చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. సో పిల్లలందరితో ఇంతకుముందు మాట్లాడాం కదా, అసలు వాళ్ళు అంత దూరం పంపిస్తున్న పేరెంట్స్ ఏమంటున్నారో ఒక్కసారి పేరెంట్స్తో మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళల్ని నిజం చేయడానికి వీళ్ళ చిన్నారి పిల్లలందరినీ అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడే ఈ కోట్లలో వీళ్ళందరూ వైట్ కోట్స్ లో నిజంగానే మా పిల్లలు డాక్టర్స్ అయిపోయారు అన్న డ్రీమ్ లో వీళ్ళ ఫేసెస్ లో కనిపిస్తోంది. పేరెంట్స్ తో మాట్లాడదాం. సో ముందుగా మీ ఎవరు వెళ్తున్నారండి? సో లిఖిత, మరి ఆడపిల్లను అంత దూరం పంపిస్తున్నారు, అంత దూరం మీ అమ్మాయిని పంపించడానికి నియో మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది? ఆ ధైర్యం రాబట్టే ఇక్కడికి వచ్చింది. మాకు కావాల్సిన కాన్ఫిడెన్స్ మేడం గారు ఇచ్చారు. మేడంతో మా మిస్సెస్ గారు మాట్లాడారు, ఓకే అనుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగింది. మా కళ, మా అన్నయ్య గారిది, మా పేరెంట్స్ది, అందరి కళ ఒక డాక్టర్ చూడాలి మా అమ్మాయి అని అది ప్రూవ్ చేస్తుందని ఆశిస్తున్నాను. సో నిజంగా ఇక్కడ ఉన్న చాలా మంది పేరెంట్స్ కూడా మిగిలిన కన్సల్టెన్సీస్ అన్ని మేము చూసి వచ్చాము, అక్కడ మాకు అలాంటి నమ్మకం కనిపించలేదు అన్నారు. నిజంగానే నువ్వు అన్నట్టుగా సంతోషి 25 సంవత్సరాల నుంచి నీ యొక్క ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ అనే పదాలతోటే ముందుకెళ్తోంది. ఆ హానెస్టీ తోటి ఈవేళ ఇంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని ఇక్కడ మనతో జాయిన్ అయినారు. మిగిలిన కొంతమంది పేరెంట్స్తో మాట్లాడదాం. మీ ఎవరు వెళ్తున్నారండి? కొడుకు వెళ్తున్నాండి. బాను. ఉన్నది టెన్షన్ ఒక రకంగా ఉన్నది. మీ నియో సంస్థ ఒక ధైర్యాన్ని నింపింది మాకు, దాని మూలంగా మేము పంపడానికి రెడీ అయినాం. అట్లా ఫ్యూచర్లో కూడా డాక్టర్ అయి మన ఇండియాకి వచ్చి ఇండియా ప్రజలకు కొద్దిగా సేవ చేయాలనే ఉద్దేశం పూర్వకంగా పంపిస్తున్నాం. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ భాను. సో ఇంకొంతమంది పేరెంట్స్తో మాట్లాడదాం. మీరు? యా, ఎవరిని పంపిస్తున్నారు? షీ ఇస్ మై డాటర్. ఓకే, పేరు? సాయి బిందుశ్రీ. సాయి బిందుశ్రీ ఏంటి సార్ కొంచెం ఏదో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నారు? మీ హా ఏ లేదా నథింగ్. ఆ నియో ఉంది కదా మీ వెనక. యా, దివ్య మేడం ఇస్ దేర్. షీ హస్ గివెన్ us all assurances that your child will be always safe and steady and will become as a skilled doctor and will be back safely. లేదు సంతోష్, నిజంగానే ఆయన ఫేస్ లో ఎలాంటి టెన్షన్ కానీ ఏం కనిపించట్లేదు చాలా దగ్గర నుంచి. రేపు మార్నింగే వాళ్ళ పిల్లలు ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నారు, 5 hours మనకు కనిపించరు అన్నా కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నారు ఆయన. సో ఎలాంటి ధైర్యాన్ని నియో నింపింది? యాక్చువల్లీ ఫస్ట్లీ ఇనిషియల్లీ ఫ్రమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ మేబీ దేర్ whether we cannot afford it or not, but Japan has told them nothing like to do like that, you can pay it in easy installments and all the things, and faculty is also in English only, so you need not worry about the faculty also. So we are satisfied with all the things, and the main thing is the assurance given by NEO. సో నిజంగానే నియో ఓన్లీ పిల్లల్ని అక్కడికి పంపించడం, చదివించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేద్దాం ఈ ఇక్కడి వరకే కాకుండా వీళ్ళందరితో మెడికల్ క్యాంప్స్ చేయించడం, అసలు ఎందుకు మనం డాక్టర్స్ అవ్వాలి అనే దానికి వీళ్ళందరి డ్రీమ్ మాత్రమే కాదు, డ్రీమ్ వెనకాల ఎలాంటి మనం కృషి చేయాలి అనేది వాళ్ళని మెడికల్ క్యాంప్స్కి, కొన్ని లేబర్ ఏరియాస్కి తీసుకెళ్ళి మరి వీళ్ళతో సేవ చేయించి నిజంగానే ఆ రోజు వాళ్ళందరూ డాక్టర్స్లా ఫీల్ అయి చేయటం నిజంగా వాళ్ళందరికీ చాలా హ్యాపీనెస్ ని తీసుకొచ్చింది. సో ఇంకొంతమంది పేరెంట్స్ తో కూడా మాట్లాడదాం మనం. సో ఎవరు వెళ్తున్నారండి? నాగమణి. నాగమణి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? గురిజాల. గురిజాల నుంచి వచ్చారు. అంత దూరం నుంచి వచ్చారు, మీ అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తోంది? అక్కడికి వెళ్ళి డాక్టర్గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. సో మీకు ఎలాంటి భయం కానీ ఏం లేదా? నియో వాళ్ళు మీకు ఎలాంటి ధైర్యాన్ని నోరు పోసి మీ అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నారు? వాళ్ళు ఉండబట్టే ఇక్కడికి వచ్చి అంత దూరం అమ్మాయి వెళ్ళటానికి ఒప్పుకున్నాం. అసలు మీకు ఎలా తెలిసింది నియో సంస్థ గురించి? మామూలుగా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అంటే మీ అమ్మాయి డాక్టర్ కావాలనేది మీ కళ అండి, లేకపోతే తనకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? సో తన కళని మీరు నిజం చేస్తున్నారు నియో ద్వారా. ఓకే మహా.